ప్రియ దివ్యవాణి ప్రేక్షకులారా, నీసాక్షిగా కార్యక్రమంలో మిమ్మల్ని అందరినీ కూడా సాదరముగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈనాటి నీసాక్షిగా కార్యక్రమంలో చల్ల బాలస్వామి గారి యొక్క ప్రత్యేకమైనటువంటి దైవీకమైనటువంటి సాక్ష్యమును మనము వినబోతున్నాం. రాళ్ల మధ్య జీవితం, రాయిలాంటి గుండె లేక హృదయం, ఆ హృదయము కరిగిపోయి దేవుని కోసము అర్పించబడి ఈనాడు ఎంతో గొప్పగా ఆధ్యాత్మికమైనటువంటి వ్యక్తిగా మలచి ఉన్నది. ఆ పవిత్రమైనటువంటి సాక్ష్యమును చల్ల బాలస్వామి జీవిత సాక్ష్యం ద్వారా మనం వినబోతున్నాం. పెళ్లి రేపనంగా నాకు బాగాలేదు ఫాదర్, బాగాలేకుంటే నేను వద్దని చెప్పేసిన. వాళ్ళు మా అమ్మాయి ఎట్లా పోవాలి అని చెప్పి రేషన్ బియ్యం అవి 2 రూపాయలు అవి తీసుకొచ్చుకుంటాం ఫాదర్. మన మా ఏరియాలో మిర్చి పండుతుంది, ఆ పచ్చడి చేసుకొని పెరుగు తెచ్చుకొని కాలం గడిపేది ఫాదర్. మేము కూడా తిన్నా, బాగా గుర్తుంది. కానీ దేవుని కోసం మనం ఆయన పడ్డాడు కదా, అవమానాలు నిందలు మనం పడటం పెద్ద గొప్ప అని అనిపించింది ఫాదర్. వాళ్ళు డ్యూటీ ఇట్లా చేసినారని ఏం అనుకోలేదు, వచ్చి ప్రేయర్ చేసుకుంటున్నా ఫాదర్. 1/2 గంటలోనే నాకు మళ్ళీ ఫోన్ వచ్చింది. స్తుతి ఆరాధన జరిగే సమయంలో ఒక అతను మంచం మీద తీసుకొచ్చారు ఫాదర్, మంచం మీద మంచంలో మోసుకొని వచ్చారు అతను. ఇంకా నేను మాకు తెలియదు, తర్వాత చెప్పారనమాట, సాక్ష్యం చెప్పారు వాళ్ళు. శృతి ఆ సమయంలో దేవుడు వారిని తాకాడు ఫాదర్. శృతి శృతిస్తున్న సమయంలో అందరూ బాగా లీనమైపోతారు ఫాదర్, కళ్ళు మూసుకొని చప్పట్లు కొట్టడం అట్లా నడిపిస్తాడు దేవుడు. ఆ తర్వాత మా పాట ఆరాధన అంతా అయిపోయిన తర్వాత ఆయన లేచి నడవడం నేను చూసిన ఫాదర్. దేవన నేను స్తుతించినప్పుడు ప్రభా, నువ్వు వాడిని తాకి స్వస్థపరిచావు, ఎంత గొప్ప దేవుడు అని నేను అప్పుడు మొదటి అద్భుతాన్ని చూసిన ఫాదర్. విశ్వాసం వచ్చింది ఫాదర్, నమ్మకం వచ్చింది. అట్లా 3 సంవత్సరాలు కొనసాగింది ఫాదర్. అట్లా పరిచర్య అన్నతోనే 3 సంవత్సరాలు జరిగింది ఫాదర్. అన్నతోటి ఫాదరు మాసు పూజ చేయడానికి వచ్చేవాళ్ళు. నన్ను ఆధ్యాత్మికంగా వాక్యానుసారంగా బలపరిచింది ఆయనే ఫాదర్, బాలస్వామి గారు, మా పెదనాన్న కొడుకు సొంతమైన. ఆయన నాకు ఏదన్నా బాగలేకపోయినా కూడా ప్రార్థన చేసిన వెంటనే తగ్గిపోదు ఫాదర్. అట్లా నన్ను ఆదరించేవాడు. ఇప్పుడు నా పెళ్ళి కూడా ప్రోత్సహించింది ఆయన. ఇప్పుడు పెళ్లి రేపనంగా నాకు బాగాలేదు ఫాదర్, బాగాలేకుంటే నేను వద్దని చెప్పేసిన. వాళ్ళు మా అమ్మాయి ఎట్లా పోవాలి అని చెప్పారు. నేనున్నా, నేను ప్రార్థన చేస్తా, దేవుడు అన్ని చూసుకుంటాడు అని చెప్పాడు ఫాదర్. ఆ నమ్మకంతో ప్రార్థన చేస్తే బాగైంది కదా, ఈ మాట కూడా నిజమని నమ్మి చేసుకున్నా ఫాదర్. చేసుకున్న తర్వాత ఆయన నన్ను ఎప్పుడు ఇబ్బంది కలిగినా బాధ కలిగినా ఏదైనా అనారోగ్యం బాగా లేకపోయినా ఆయన ప్రేయర్ చేయగా తగ్గిపోయేది. ఆయన ప్రోత్సాహం వల్లనే నేను ఇంకా ఎక్కువగా బలపడిన ఫాదర్, ముందుకెళ్ళిన ఫాదర్. అయితే 3 సంవత్సరాలు పూర్తయింది ఫాదర్. అయితే 3 సంవత్సరాలు అంటే పగలు మేము పని చేసుకుంటాం ఫాదర్, పలుగురాయి పని అని చేసుకుంటాం. పని చేసుకొని సాయంత్రం పూట గ్రామాలకు వెళ్ళి సేవ చేస్తాం ఫాదర్, 11:00 వరకు అట్లా. మళ్ళా ఉదయం వెళ్ళి పనికి వెళ్తాం ఫాదర్. అట్లా 3 సంవత్సరాలు గడిచిపోయింది ఫాదర్. ఇంకా 3 సంవత్సరాలు నేను మాకు పల్లెటూరు గ్రామాలలో చందాలు ఆ డీజిల్ వరకు వచ్చేది ఫాదర్. మీరు పని చే అప్పుడు మేము చేసే పని కూడా అయిపోయింది ఫాదర్, పలుగురాయి పని. మీకు ఇంట్లో నడవడం కష్టం కదా, కష్టం అవుతుంది కదా, మీరు పని చేసుకోండి, సేవ చేసుకోండి, ఏదో కొద్దిగా అప్పుల కానుకొస్తే మీకు ఉపయోగపడుతుంది కుటుంబంకి అని చెప్పాడు ఫాదర్. అయితే నాకు స్తుతించడం వచ్చు కానీ వాక్యం చెప్పడం రాదు ఫాదర్. అయితే నేను 3 సంవత్సరాలు సేవ దేవుడు నడిపించాడు. అదే యేసుప్రభు కూడా అదే విధంగా 3 సంవత్సరాలు అయింది కదా, ఇంతవరకేనేమో అనుకున్నా ఫాదర్. చెప్పుదురు అయితే చిన్న మరో ప్రశ్న, సందేహం ప్రశ్న కూడా కాదు, ఏంటంటే ఇప్పుడు పని లేదని పరిచయలోకి వచ్చారా లేకుంటే పరిచయం చేయాలని ఉండాలనుకున్నారా, అంటే ఆ 3 సంవత్సరాల ఆ మధ్య కాలంలో? అంటే నాకు అనారోగ్య పరిస్థితుల్లో నాకు బాగా కావాలని వచ్చిన ఫాదర్ పరిచయలోకి, ఫస్ట్ వచ్చిన నేను. అయిన తర్వాత? అయిన తర్వాత కొనసాగుతూ ఉన్నది. ఇక అక్కడ చుట్టుపక్కల పనులు లేవు ఫాదర్. అదే లేనని ఇంకా కంటిన్యూ చేశారు.
అంటే D2 అది రెండు చేసుకుంటున్నాను. అయితే ఇంకా ఆయన చెప్పాడు అనమాట, నేను స్వార్థ సేవ కొనసాగాలని ఆశ ఉన్నది, వాక్యం రాదు, సేవ చేయాలని ఆశ ఉంది, కానీ నాకు తోడు లేరు, నేను ఒక్కటి ఒంటరిగా, నేను పాటలు పాడితే సేవ ఎట్లా జరుగుతుంది, పూర్తి అసంపూర్ణం, నేను ఒంటరిగా నేను ఎలా చేయగలను అనని ఒక నిరాశ కలిగింది. నిరాశ కలిగి సరే ఇంతవరకేనేమో దేవుడు సేవ చేయించుకున్నారు, ఇక నుంచైనా మళ్ళా పనికి వెళ్దాం, మళ్ళీ చిన్నపిల్లలు పోదారు నాకు, అప్పుడు ఇద్దరు పిల్లలు పుట్టారు, బాబు ఒక పాప, వాళ్ళని పోషించాలి కదా, కుటుంబ బాధ్యత కూడా ముఖ్యమే కదా. అప్పటి వరకు ఫాదర్ మా చాలా శ్రమలలో నా జీవితం నడిచింది, 3 సంవత్సరాలు తిండికి లేని పరిస్థితి ఫాదర్, స్టోర్ బియ్యం ఉంటాయి, రేషన్ బియ్యం అవి 2 రూపాయలు, అవి తీసుకొచ్చుకుంటాం ఫాదర్. మన మా ఏరియాలో మిర్చి పండుతుంది, ఆ పచ్చడి చేసుకొని పెరుగు తీసుకొని కాలం గడిపేది ఫాదర్. అట్లా జీవితం కొనసాగించిన 3 సంవత్సరాలు. గవర్నమెంట్ అవి తినమనేగా ఇచ్చేది. అవును ఫాదర్. ఇప్పుడు అయినా కొంతమంది అందరూ కొనుక్కొని తినేది ఫాదర్. అప్పటి వరకు అప్పటి వరకు కొనుక్కొని తిన్నాం ఫాదర్. పని చేసేటప్పుడు ప్రతి ఒక్కటి కొనుక్కొని తిన్నాం మనం. మాకు అప్పుడు మా ఊర్లో మా నాన్న చిన్న ఇల్లు కట్టడానికి మా సొసైటీ అంటారు మా ఊరిని, మాకు ప్లేస్ని అలాట్ చేశారు. అలాట్ చేసినప్పుడు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మొదలు పెట్టాడు మా నాన్న. అప్పుడు నేను బ్రదర్గా ఉన్నా. అప్పుడు అయితే వర్షం పడింది, భయంకరమైన వర్షం పడింది. చిన్న గుడిసె ఉండేది, గుడిసె వెనక ఇల్లు జరుగుతుంది. అయితే ఉన్నట్టుండి వర్షం పడడంతో ఇంకా చాలా, ఆయన గవర్నమెంట్ ఎంప్లాయ్, మా ఊరి నుంచి ఫస్ట్ గవర్నమెంట్ ఎంప్లాయ్ మా నాన్న. అయినా కానీ కొన్నిసార్లు దిక్కులేని నిజాయితీ పోతే ఏం మిగలదని అనిపిస్తుంది. మా నాన్న కూడా చాలాసార్లు, మా అమ్మ అన్న రోజులు కూడా ఉన్నాయి, నీతో పాటు గవర్నమెంట్ ఉద్యోగాలు తెచ్చుకునే వాళ్ళు ఈ మేడలు మిద్దెలు కట్టినారు, నీ వలన చేయలేదంటే ఆయన అవినీతిగా ఉండాలి, చాలా అవుతుంది, మా వేరే రకం పోతే చాలా సంపాదించవచ్చు. కానీ మా నాన్న ఎక్కడా కూడా రాజీ పడాల, విలువలకి ఆయన నిలబడ్డాడు. ఆ సమయంలో ఏమైందంటే బియ్యము తెచ్చుకునే బియ్యము మసూర, అప్పట్లో మసూర రైస్ అనేవాళ్ళు బాగుంటుంది. సో ఆ రైస్ మొత్తం వర్షానికి తడిచిపోయింది, బియ్యం లేవు. ఇంకా తెచ్చుకోవడానికి కూడా ఏమైనా అడగడాన్ని మళ్ళీ కల్లారా చూశాను, నేను లిటరల్గా చూశాను మా నాన్న పడుతున్న బాధ, మా అమ్మ పడుతున్న బాధ. అంటే మిగతా వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు, నేనే ఉన్న వాళ్ళతో. ఐ థింక్ నేను సెలవులకేమో వచ్చాను, ఆ రైస్ తిన్నప్పుడు కడుపు ఏమంటారు నొప్పిచ్చింది నాకు. అంటే ఇంకా వాళ్ళకి ఎవరికి కూడా అలవాట్లేదు, కానీ ఆ రైస్ తిన్నప్పుడు, అంటే స్టోర్ బియ్యం అంటే రేషన్ బియ్యం, కానీ చాలామంది తింటున్నారు కదా అని అనిపించింది. కానీ దాంట్లో తప్పేముంది అనేది కూడా ఒప్పుకుంది, గవర్నమెంట్ రాంగ్ ఇవ్వదు కదా అని. కానీ అలవాటు కావాలి, శరీరం తప్పు లేదు, బియ్యంలో తప్పు లేదు, కానీ శరీరము అలవాటు చేసుకోవాలి, అలవాటు అయిందనుకో మళ్ళీ సెట్ అవుతుంది. సో అంత కష్టం అనమాట. సో అది మీరు తినడం మొదలు పెట్టారు? తిన్నాం ఫాదర్. అయితే సేవ 3 సంవత్సరాలలో ఉన్నప్పుడు ఒక గ్రామానికి వెళ్ళినప్పుడు ఒకళ్ళు ఒక మాట అన్నారు ఫాదర్, వీళ్ళకు కాలి చేతులు అన్ని బాగానే ఉన్నాయి, పని చేసుకోవచ్చు కదా, ఇల్లమ్మడి తిరిగి అన్న భోజనం కోసము అని అన్నారు ఫాదర్. అంటే అది మనసులో పెట్టుకొని బాధపడ్డాం. ఆ తర్వాత దేవుని పని చేసుకుంటే డబ్బులు వస్తాయి, బయటకు వెళ్ళిపోతే 400-500 సంపాదిస్తాం ఫాదర్. కానీ దేవుని కోసం మనం ఆయన పడ్డాడు కదా, అవమానాలు నిందలు మనం పడటం పెద్ద గొప్ప అని అనిపించింది ఫాదర్. మీరు వేరేగా భావించొద్దు ఈ సందర్భంలో. నా సాక్ష్యం కూడా నేను మీతో కలిసి చెప్పుకుంటా. ఇప్పుడు నిన్న అన్నారు కదా మాటలు, ఏది ఇలా కాలు చేతులు బాగున్నాయి కదా, మేము పని చేసుకొని బతకచ్చు కదా, ఇట్లా అడుక్కోవడం ఎందుకు, ఈ కానుకల కోసము ఎందుకు ఎదురు చూడాలి అని మీతో అన్నారు కదా. మా వ్యక్తిగత జీవితాలలో కూడా ఇప్పటికీ ఎవరో కాదు, మన కథోలికలే, మా కథోలికలే అంటానే ఉంటారు, క్రిస్టియన్స్ ముఖ్యంగా, వీళ్ళు ఏం బాగానే ఉండరు, వాళ్ళకు ఆ లైఫ్ ఈ లైఫ్ లగ్జరీ లైఫ్ అది ఇది అని. కానీ దీని వెనక దేవుడు ఇచ్చినటువంటి భాగ్యం ఇది. గురుత్వం అనేటువంటిది ఊరికే ఏడు పడితే వాడు అయ్యేది కాదు, అవ్వాలని చాలామంది వచ్చారు, కానీ దేవుడు కొంతమందినే ఎన్నుకుంటారు. పిలువబడినటువంటి వాళ్ళు అనేకులు, కానీ ఎన్నుకోబడినటువంటి వారు కొలది మంది మాత్రమే. ఆ కొలది మంది ఎంత వ్యయ ప్రయాసలు, 12 సంవత్సరాలు, ఈరోజు 2 సంవత్సరాలు గట్టిగా ఒక పుస్తకాన్ని పట్టుకుంటే, అంటే ఏ ఫీల్డ్లో నువ్వు వెళ్ళాలనుకున్నావు అని గట్టిగా పట్టుకుంటే
రెండు సంవత్సరాల్లో 30 నుండి 40 మినిమం మ్యాక్సిమం 70,000 ఇచ్చేటువంటి ఉద్యోగాలు ఉన్నాయి, గవర్నమెంట్లో కాదు ప్రైవేట్లో. 70,000 ఆ 70,000 ఈ 12 సంవత్సరాల్లో నేను నేర్చుకున్నటువంటి విద్య, నాకున్నటువంటి జ్ఞానము, ఆ విజ్డమ్తో నేను సంపాదించలేనా? నాకు ఆప్షన్ లేదా? ఉంది. కానీ ఇలాంటి మాటలు అంటుంటారు చూడు, ఫాదర్లు అంటే ఏమి తెలియని వాళ్ళు, ఏమి రానోళ్ళు, లేకుంటే దిక్కు లేని వాళ్ళు. తర్వాత కొన్ని ఆ మధ్యకాలంలో కూడా ఒక ఏమంటారు, ఒక వర్గానికి చెందినటువంటి వాళ్ళు మాత్రమే గురువులు అవుతున్నారు అనేటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి మాటలను పలికిన వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. ఆ గురుత్వం అనేటువంటిది ఒక మనకు అన్యుల సంస్కృతిలో సంప్రదాయంలో ఉన్నటువంటిది, ఒక వర్గానికి కాదు ఇది, లేకుంటే ఒక కులానికి సంబంధించినటువంటిది కాదు. ఎవరైనా కూడా కావచ్చు గురువు కావాలనుకున్నటువంటి ఆ తత్వం. సో ఇలాంటి మాటలు పరిచర్యలో చాలా మామూలే. కానీ మనకు ఎంత సత్వం నువ్వే చెప్పావు, నువ్వు నాకు మా అందరిలో కూడా నాకు పనిచేసేటువంటి శక్తి ఎక్కువగా ఉందని, అందుకంటే బాగా పనిచేస్తానని అందరికంటే టాపు చేస్తావు. నువ్వు మళ్ళీ అదే పని పోతే నీకు డబ్బులు కూడా వస్తాయి. కానీ ఇది కాదు కదా, దేవుడు పిలిచినటువంటి విధానాన్ని బట్టి నువ్వు ఎన్నిటికైనా సిద్ధపడి. ఆయన భరించాయండు, మనము ఎంత మన బల మనము ఆయన నిమిత్తం మనం ఓర్చుకోలేమా, మనం ముందుకు వెళ్ళలేమా అని నేను సమర్థించుకున్నాను. అంతే అది. ప్రియ దివ్యవాణి ప్రేక్షకులారా, నిస్సాక్షిగా వీక్షకులారా, నిస్సాక్షిగా కార్యక్రమంలో వచ్చిన విరామం తీసుకుందాం. ప్రియ దివ్యవాణి ప్రేక్షకులారా, నిస్సాక్షిగా కార్యక్రమమునకు పునఃస్వాగతం. చాలా చాలా మంది ఇబ్బంది పెట్టారు. ఒక ఆమె అయితే ఎగతాళి చేసింది ఫాదర్, ఒక ముసలావిడ ఏమన్నదో, ఆమె ఏదో దేవుడి శక్తి వచ్చినట్టుగా అది అని ఏదేదో క్రియేట్ చేసుకొని చెప్తాడు, పరిశుద్ధాత్మ వచ్చిందని చెప్తాడు, వీడికేం పని లేదు వీడికి అని బయటకు వెళ్ళిపోయాం కదా. దేవుని శుద్ధిస్తున్న సమయంలో, దేవుడు మాటలు చెప్పే సమయంలో ఆమె బయటకు వెళ్ళి పాలకు వెళ్ళింది కదా. వెళ్తుంటే ఆమెకి కాళ్ళ మీద పత్తి పెద్ద సంచి పడింది కదా, కాలు వాపు వచ్చేసింది, బెనికింది. ఆమె వెంటనే వచ్చి ఇదిగో చిన్నబాలస్వామి మా ఊరిలో, నేను ఇట్లా అన్నాను, నాకు ఇది జరిగింది, ఆయన దేవుని బిడ్డ అని ఆమె చెప్పింది. చిన్న ఆలోచన. ఇప్పుడు మీ బాలస్వామి అని పేరు ఎవరు పెట్టారు? మా తల్లిదండ్రులు పెట్టినారు. మీ అమ్మ వాళ్ళు కూడా క్రిస్టియన్స్? ఓకే. అప్పటికే మారారు అంటే, మా బిషప్ ఉన్నాడు ఫాదర్, మా నెల్లూరు బిషప్, మా తల్లిదండ్రులకు చదువు అంత ఏం లేదు, అతను ఆయన పేరు పెట్టాడు అనమాట, పీసీ బాలస్వామి. అతని పేరు పెట్టారు. మా ఇంకా 4 ఉన్నారు ఫాదర్, మా ఊర్లో 3, వేరే ఊర్లో 5 మంది. అందరు బాలస్వామి అంటే వీళ్ళు బిషప్ లాగా అవుతారు అన్నట్టుగా, మంచి స్వభావం ఉంటది అన్నట్టుగా అభిషక్తుడు పేరు అని పెట్టాడు. నాకు కూడా ఆలూరు అనేటువంటి విచారణ కర్నూలు డయాసిస్ లో, నేను కేవలం అక్కడ 6 నెలలు మాత్రమే ఉన్నా, 4 నెలలు మాత్రమే ఉన్నా. 4 నెలలు మీరు నమ్మరు కానీ కనీసం ఒక 8 మందికైనా నా పేరే పెట్టింటా. అంటే నేను పెట్టాలని నాకు లేదు, వాళ్ళు ఒప్పుకోను సార్, ఒప్పుకోవట్లేదు. వచ్చిన వాళ్ళు మీ పేరే పెట్టండి స్వామి, మీరు పేరే చెప్పండి. అంటే ఇది ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఇన్ ద పాస్టల్ మినిస్ట్రీ. మనం ముందే చెప్పిండం ఆ పేరు వాళ్ళు గుర్తు రాదు, వేరేది పెడదామంటే ఒప్పుకోరు. అయితే నా పేరే డైరెక్ట్ పెట్టకుండా ఏమంటారు, జోసఫ్ ప్రశాంత్, మరియ ప్రశాంత్ అలాని, మరియ తల్లిది, జోసఫ్ గారి పునీతులది యాడ్ చేసి పెట్టేటువంటి వాడిని. అట్లా మీకు మీ బిషప్ గారి పేరు మా తల్లిదండ్రులు ఇష్టపడి పెట్టినారు, ఇష్టంగా పెట్టారు. అయితే 4 ఆడపిల్లల తర్వాత, 4 ఆడపిల్లలు పదారు మా ఫ్యామిలీలో, 2 మగ పిల్లలు. 2 మా అమ్మను కూడా చాలా బాధ పెట్టేవారంట మా డాడీ, ఆడపిల్లలు పుట్టినారని బాధ పెట్టేవారంట. అయితే 2 పుట్టిన తర్వాత నేను పుట్టిన ఫాదర్, నేను పుట్టిన తర్వాత మా అమ్మను కొట్టడం అన్నీ ఆపేశాడు మా డాడీ, సంతోషం ఆపేశాడు ఫాదర్. ఇంకా అయితే బాలస్వామి అని పెట్టుకున్నారు ఫాదర్ నా పేరు, అందువల్ల బాలస్వామి కొనసాగారు. సో ఇట్లా పరిచర్యలో ఇబ్బంది పడుతున్నారు, మళ్ళీ పనికి వెళ్ళాలని డిసైడ్ అయ్యారు? మళ్ళీ డిసైడ్ అయ్యాను ఫాదర్. ఇట్లా ఈ నేను కామారెడ్డి అని అక్కడ రాళ్ళు కొట్టను వెళ్ళిన ఫాదర్, ఈ సేవ అయ్యే తర్వాత తెలంగాణ అక్కడికి వెళ్ళిన తర్వాత కోరిపోయిన ఫాదర్, ఒక అడ్డు మాస 10,000 ఇచ్చారు నాకు,
పని అంతా మర్చిపోయినట్టు అయింది నాది. అయ్యో, అప్పటికి 3 సంవత్సరాలు అయింది ఫాదర్. మర్చిపోయినట్టు అయింది. క్వారీ అందరికి మంచిది ఇచ్చారు, నాకు పనికిరానింది ఇచ్చారు ఫాదర్. అది ఒక 10 రోజులు 1 నెల రోజులు కొడితే అయిపోతుంది, తర్వాత మళ్ళీ వేరే చూసుకోవాలి. అయితే నేను అక్కడ బయటకు వెళ్ళిన, ఏంది ఇట్లా ఇచ్చారు నాకు, పైగా అది అందరిది మంచి రాయి ఫాదర్, మంచి పగులుతుంది గన్నుకి, నాది పగలదు, చాలా కష్టం అనమాట. అట్లాంటి కోర్ ఇచ్చారు నాకు అని చాలా బాధపడ్డా ఫాదర్. అది బ్లాస్ట్ చేస్తే పెద్ద పెద్ద రాళ్ళు వచ్చినాయి ఫాదర్, అవి కొట్టడం కష్టం అనమాట. మళ్ళీ ఎలాగెలాగ కొట్టాను ఫాదర్. కొట్టి ఏంది ప్రభా నన్ను ఇట్లా కొండలలోకి సేవ జీవితం తర్వాత బయటకు వచ్చినందుకు నాకు ఇంతమైన భయంకరంగా ఉంది పరిస్థితి అని చాలా బాగా హృదయంలో వేదన పడిన ఫాదర్. అక్కడ కొంచెం దూరంలో అంత 100 మీటర్ దూరంలో ఒక 2 అడుగుల స్టెప్ మైన ఉంది ఫాదర్. అక్కడ ఇక్కడ స్టార్ట్ చేయి కోరి అని దేవుడు ప్రేరేపణిచ్చాడు. అక్కడ స్టార్ట్ చేస్తే ఫాదర్ అది 15 అడుగులు అయింది ఫాదర్. భూమిలో లోతుగా 15 అడుగులు కోరి, పెద్ద కోరి అయింది ఫాదర్ అది. ఆ కోరి పని కూడా వచ్చింది, పెద్ద కోరి అయింది. అందరికి అందరూ 100 నెలకు 100 ట్రిప్పులు కొడితే నేను 110 కొట్టేది ఫాదర్. ఏంట్రా నువ్వు అప్పుడు అమాయకుడులాగా ఏం తెలియదని లాగా ఈ కష్టం అన్నావు, ఇదేంది నేను పని చేయలేనన్నావు, ఇప్పుడు మాకంటే ఎక్కువ కొడుతున్నావు అని అన్నాడు అని అన్నారు ఫాదర్. మా మేనమామే ఆయన కూడా పనికి వచ్చాడు అనమాట. అయితే నేను అక్కడ నాకు డస్ట్ అలర్జీ ఉన్నది ఫాదర్. నేను అక్కడ ప్రేయర్ చేసిన ఫాదర్, ప్రభువా డస్ట్ అలర్జీ ఉంది, దుమ్ము పడకూడదు డాక్టర్లు చెప్పారు అని. నేను చేతిలో పైకెత్తి, ఎవరు ఉండరు ఫాదర్ చుట్టుపక్కల, ఆ గుంతలో నేను ఒక్కనే, గాలి కూడా పెద్దగా రాదు. ప్రేయర్ చేసిన ఫాదర్, చేతులు పైకెత్తి ఆకాశం వైపు పైకి చూసి, ప్రభువా నన్ను ఈ పని నుంచి నన్ను విడిపించు, నేను పని చేయలేకపోతున్నా, డస్ట్ అలర్జీ ఉంది, డాక్టర్లు చెప్పారు, నేనుండే ప్రతి ఒక్క పరిస్థితి నీకు తెలుసు, నేను వేసే ప్రతి ఒక్క అడుగు నీకు తెలుసు, మరి నా భవిష్యత్తు ఏంటో నువ్వే నిర్ణయించు అని నేను ప్రేరణ చేసుకున్న ఫాదర్. నెక్స్ట్ సంవత్సరమే ఒక ఆటో కొనుక్కున్న ఫాదర్, ఊర్లో సొంత ఊర్లో. అది ఒక 6 నెలలు 9 నెలలు దగ్గర దగ్గర పనిచేసిన ఫాదర్. ఈఎంఐకి మాత్రం వస్తున్నాయి, తినటానికి వస్తున్నాయి, దాని లాభం లేదు. ఈ సమయంలో దేవుడు తప్పించాడు ఫాదర్ రాతి పని నుంచి అప్పుడు. ఈ సమయంలో మాకు రాజశ్రీ అక్క అని ఒక ఫాదర్ని అడిగిందంట, డ్రైవర్ కావాలా, కారు డ్రైవర్ అని అడిగితే, మా అన్న సేవకుడు బాలస్వామి, మా పెదనాన్న కొడుకు, ఆయన డ్రైవర్ కావాలన్నారు. అన్ని రూట్లు అన్నీ ఆమె చూసుకుంటుంది, మీరు వెళ్ళండి అని నాకు చెప్పాడు ఫాదర్. సరే, ఇక్కడ కూడా పరిస్థితి అలా ఉంది కదా, అది ఆటో మా తమ్ముడికి ఒప్ప చెప్పి నేను వెళ్ళిపోయినా ఫాదర్. హైదరాబాద్ వచ్చిన అనమాట. వచ్చి ఇక్కడికి వస్తే చెక్ చేశారు ఫాదర్, సిటీ డ్రైవింగ్ కదా చాలా భయం అనిపించింది. చెక్ చేశారు, చెక్ చేసిన వ్యక్తి కొంచెం ట్రైనింగ్ తీసుకోవాలని చెప్పారు, రాజశ్రమగా అమ్మకి చెప్పారనమాట. అప్పుడు ఆ సమయంలో ఎరుసలేం వెళ్ళారు, అప్పాక 10 డేస్ వెళ్ళేటప్పుడు చెప్పారు, 10 రోజులు నేర్చుకో అని చెప్పారు ఫాదర్. చెప్తే నేను 10 రోజులు ఇంట్లోనే ఉన్నా ఫాదర్, బయటకు వెళ్ళకుండా. జపమాల చెప్పేవాడిని ఎక్కువ, జపమాల కరం జపమాల చెప్పేవాడిని ఫాదర్. 10 డేస్ ప్రేయర్లో ఉన్నా ఫాదర్. గ్రేట్. ప్రేయర్లో ఉండి ఇంకా ఆమెకు 3 రోజులు వస్తుందనగా నేను డ్రైవింగ్ స్కూల్కి వెళ్ళిన ఫాదర్. ఓకే. డ్రైవింగ్ స్కూల్ వెతుక్కొని నేనే వెతుక్కొని వెళ్ళిన, నాది ఇది పరిస్థితి. సిటీలో అప్పుడు అంతకుముందు టాటా ఏసి నడిపేవాడిని ఫాదర్, ఆటో నడిపేవాడిని. ఇప్పుడు సిటీలో కొంచెం భయంగా ఉంది నాకు, ఇది పరిస్థితి అని చెప్తే సరే బాబు రేపు నుంచి రా అన్నారు. వాళ్ళు రోజుకు 10 నిమిషాలే, ఒక్కొక్కరు మిగతా వాళ్ళు కూడా ఉంటారు అంటే 10 నిమిషాలు వెళ్ళిన ఫాదర్ ఒకరోజు. నెక్స్ట్ డే కూడా వెళ్ళినా. ఇంకా 3వ రోజు నన్ను ట్రాఫిక్లో తీసుకెళ్ళండి అని నేను చెప్తే తీసుకెళ్లారు ఫాదర్. మంచిగానే నడిపిన, ఇంకా అవసరం లేదు నీకు డ్రైవింగ్ పర్ఫెక్ట్ వస్తుందని చెప్పినారు. ఇంకా 4వ రోజు రాజశ్రీ మేడం వచ్చినారు, చర్చికి వెళ్ళినాం, మా డ్రైవింగ్ బాగానే ఉంది పర్వాలేదు అని చెప్పినారు. ఇంకా తర్వాత దేవుడు నన్ను సవనీయ అక్కడ ఒక 5 నెలలు ఆమె దగ్గర చేసిన ఫాదర్. 5 నెలలు చేసిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోవాలని కొన్ని సమస్యల వల్ల
మళ్ళా మనస్పర్ధల వల్ల కొన్ని వెళ్ళిపోయిన ఫాదర్. మా అన్నకు మా పెదనాన్న కొడుకు అలెగ్జాండర్ కూడా చెప్పకుండా వెళ్ళిపోయినా. ఎందుకు వెళ్ళిపోయినావని ఆయన 10 రోజులకోసారి నెలకోసారి ఫోన్ చేసేవాడు. హైదరాబాద్కు రా, నేను మళ్ళీ రా, నేను నేను బయట లాంగ్ టెంపరీ డ్యూటీలు పంపిస్తాను, నీ కుటుంబం పోషింపబడుతుంది, మళ్ళీ రాళ్ళల్లోకి ఎందుకు వెళ్ళినావు, మళ్ళా రా మట్టి పనులకు, మట్టి పని కూడా వెళ్ళినావు ఫాదర్, మళ్ళా అదే 3 నెలల తర్వాత మళ్ళా రాయి పనికి 3 నెలలు వెళ్ళినా ఫాదర్, మొత్తం 6 నెలలు. అయితే నేను దేవుడు చెప్పేంత వరకు నేను రాను, ఆయన మాట్లాడేంత వరకు నేను రాను, నా సొంత నిర్ణయం ప్రకారం నేను జీవించను అని ఆయన చెప్పడం జరిగింది ఫాదర్. ఆయన ఏంటి ఇంత చెప్తుంటే ఇంత ఎంకరేజ్ చేస్తే రావడం లేదు, నువ్వు చెప్పి మనుషుల మాట విన్నావా, మా మీద నమ్మకం లేదా అంటే, లేదు లేదు, నేను ఆయన స్వరం విన్న తర్వాత నేను వస్తాను అనని నేను అంటూ ప్రేయర్ చేసుకునేవాను ఫాదర్. రాత్రి పనుకునే సమయంలో ఒకరోజు రాజేశ్వరి అమ్మ దగ్గర వైట్ కార్ తెల్లది డ్రైవ్ చేసినట్టు కల వచ్చింది ఫాదర్. వచ్చి నేను చెప్పాను అట్లా కల వచ్చింది అమ్మ, ఇట్లా అమ్మ అని పిలుస్తాను, వచ్చింది ఇట్లా మళ్ళా రావాలనుకుంటున్నాను అంటే డ్రైవర్ ఉన్నాడు, ఈ డ్రైవర్ వెళ్ళిపోయిన తర్వాత నీకే చెప్తాను అని అని చెప్పినారు. సరే ప్రభా, నువ్వు ఇచ్చిన దర్శనం ప్రకారం కల వచ్చింది ఫాదర్ నాకు, కల ప్రకారం నేను వచ్చి నా బాధ్యతగా నేను చెప్పాను, ఆమె ఇట్లా అంగీకరి ఈ విధంగా జరిగింది. మరి నేనైతే మళ్ళీ ఆ రాళ్ల పని నేను చేయను, నువ్వు పని చూపిస్తే నేను ఆ పని చేస్తా, నాకు చూపించిన పని మీరు నాకు చూపించాలా అని ప్రేయర్ చేసుకుంటూ మళ్ళీ మా అన్నతోటి సేవ సువార్త సేవకు మళ్ళీ వెళ్ళిన ఫాదర్, వెళ్తున్నా ఫాదర్ వారం రోజులుగా వెళ్తుంటే 14 సంవత్సరాల నుంచి పరిచయం లేని వ్యక్తి ఫోన్ చేశాడు. అది నెంబర్ ఇచ్చారంట మా పెద్దనాన్న కొడుకు అలెగ్జాండర్, ఆయనకు నెంబర్ ఇచ్చారంట. ఆయన 14 సంవత్సరాలు అయింది, అంతకుముందు ఆయన నాకు స్నేహితుడే ఆ వ్యక్తి, తర్వాత చేశాడు. నువ్వు డ్రైవింగ్ వచ్చంట మరి హైదరాబాద్లో డ్యూటీని చేస్తావా అన్నట్టు, చేస్తావా అంటే నేను చేస్తానని వచ్చిన ఫాదర్ అని చెప్పంగానే ఒక బ్యాంక్ మేనేజర్ దగ్గర మాట్లాడుకున్నాను ఫాదర్. సోమవారం డ్యూటీకి వెళ్ళిన తర్వాత 10 డేస్ వరకు లేదమ్మా, మేడం ఊరికి వెళ్ళినారని వేరే వాళ్ళు చెప్పారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు. ఎలా చేయాలి ప్రభువా మరి అని నేను సైలెంట్గా వచ్చిన ఫాదర్. వాళ్ళని ఏం అనలేదు, వాళ్ళు డ్యూటీ ఇట్లా చేసినారని ఏం అనుకోలేదు. వచ్చి ప్రేయర్ చేసుకుంటున్నా ఫాదర్, అర్ధ గంటలోనే నాకు మళ్ళీ ఫోన్ వచ్చింది. ప్రియమైనటువంటి నీ సాక్షిగా కార్యక్రమ వీక్షకులారా, చల్లా బాలస్వామి గారి జీవితంలో దేవుడు ఎంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల నుండి చాలా అమోఘమైనటువంటి పరిస్థితుల్లోనికి తనని మోసుకొని వచ్చాడు, తనకు కాపుదలగా ఉన్నాడు అన్నటువంటి పవిత్రమైనటువంటి సాక్ష్యమును మనం విన్నాం. అయితే వారి వ్యక్తిగత జీవితంలో ఎంత గొప్ప అద్భుతమును దేవుడు చేశాడో వచ్చేవారం నీ సాక్షిగా కార్యక్రమంలో వీక్షించుదాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మీ దివ్యవాణి టీవీ ఛానల్.